అసలు నాకు ముచ్చట సమజ్ అయితే లేదబ్బా సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్లలో ప్రజావాణి పెడితే లైన్లు కడుతుర్రు హైదరాబాద్లో ఆరంల రెండు రోజులు ప్రజావాణి పెడితే లైన్లు కడుతుర్రు ఎవలకు ఏ తిప్పలుంటే అవి రాసిస్తున్నారు పబ్లిక్ ఇక మొన్న ప్రజాపాలన పేరు మీద ఆఫీసర్లు ఊరికొస్తే శితం దరఖాస్తులు హబ్బెరు కొడుకో గిన్నిగానమా అని ఆఫీసర్లే పర్శాన్ అవుతుండట ఈ లెక్కన ఇన్నేళ్ళు అందాల్సినవి చాలా మందికి అందనట్టేనా మరి కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం ఆరు గ్యారెంటీల అమలు కమిటీ మీటింగ్ పెట్టింది సచివాలయంలో అటు మంత్రులు ఇటు ఆఫీసర్లు ముప్పై మూడు జిల్లాలకెళ్లి కోటి ఇరవై లక్షల దరఖాస్తులు వస్తే అవన్నీ కూడా కంప్యూటర్లకి ఎక్కించే పని నడుస్తుంది ఇళ్ల కోసానికే ఏం తక్కువ ఇరవై లక్షల మంది అప్లికేషన్లు పెట్టరాట ఈ మనం మీటింగ్ చేయబట్టారు మరి పింఛన్లు ఫ్రీ కరెంటీ నెలకు రెండున్నర వేలు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు ఇట్లా దేనికి ఇంత మంది దరఖాస్తులు పెట్టిర వివరాలు తీస్తున్నారు అన్ని కంప్యూటర్లకి ఎక్కుతేనే కరెక్ట్ లెక్క తెలుస్తుందా ఆల్రెడీ ఆటోలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఆరోగ్య శ్రీ పది లక్షల గ్యారంటీలు అమలు అవుతున్నాయి ఇక వచ్చే నెల ఇంకో రెండు సురవు చేస్తారట రెండు వందల యూనిట్లు కాచేట కరెంట్ ఫ్రీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అమలు చేస్తారని అయితే ప్రచారం నడుస్తుంది ఊర్లలో అందరు అప్లికేషన్ పెట్టిరు కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ కమిటీస్తారట అయితే మీరు దానికి సెలెక్ట్ అయ్యారు దీనికి సెలెక్ట్ అయ్యారని సైబర్ దొంగలు బ్యాంకుల వివరాలు అడుగుతున్నారు కదా గసలు నమ్మద్దు సర్కారు కు సంబంధం లేదు ఎంబటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేయాలని కోరినరు